చెప్తానంటే చుట్టూ వచ్చేసి సేమ్ ఏది రూల్స్ ఉన్నాయో ఆ ప్రకారమే ఎంచుకోవచ్చు. వాళ్ళు ఎంత ఉన్నా అనేది కూడా ఏది ఏ రూల్ డ్రైవర్ 24 ఉన్నాయి ఎస్సీ ఫిమేల్ సార్, 9 ఎస్టీ ఫిమేల్ వాచ్మెన్ ఆర్ బుక్ కనెక్టెడ్ ఆఫీసర్ ఇస్ ప్రిన్సిపల్ మెమరీ గ్రూప్ ఆల్ మెన్ ద మెరిట్లీ ఎస్ ఫిమేల్ వన్ రిక్వైర్ టు కన్సిడర్ టు కన్సిడర్ కదా ఫిమేల్ ఎస్టి కానీ హ్యావ్ టు మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఫిమేల్ ఎందుకు తీసుకున్నారు అంటే ఆ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎస్టీ మేల్ ఉంది కదా ఒకటి మళ్ళీ ఎస్టీ ఫిమేల్ అప్లికేషన్ ఎందుకు ఇచ్చారు ఎస్టీ మేల్ ఉంటే నోటిఫికేషన్ ఎస్టీ మేల్ ఇచ్చారా లేదా అప్పుడు ఎస్టీ మేల్ ఇచ్చాం మరి ఎస్టీ ఫిమేల్ దరఖాస్తు ఎట్లా పెడతారు ఎందుకు తీసుకుంటారు మనం తీసుకోవాలి సార్ ఇక్కడ సబ్మిషన్ సార్ ఆన్లైన్ లో పెట్టేశారు డ్రైవర్స్ కూడా డ్రైవర్స్ మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్ తగ్గిపోతాయి అవును సార్ సో 473 మెయిల్ అప్లికేషన్ ఓన్లీ యూ హ్యావ్ టు కన్సిడర్ ఇందులో ఏముంది ప్రాబ్లం ఫైనల్ చేయడానికి కమిటీ వారు చెప్పండి మెయిల్ ఉండదు కదా ఎస్సీ జనరల్ ఎస్సీ ఉమెన్ అలా ఉంటుంది ఇందులో ఎస్టీ ఎస్టీ జనరల్ ఉంటుంది ఎస్టీ జనరల్ సార్ ఇదే సార్ ఎస్సీ మేల్ ఫిమేల్ అని సార్ ఎస్సీ మనకు డ్రైవర్ పోస్ట్ ఎస్సీ ఫిమేల్ 24 సార్ ఎస్టీకి 9 సార్ టోటల్ 36 సార్ ఆఫీస్ అపాయింట్మెంట్ మెయిల్ ఎస్సీకి 3 సార్ ఫిమేల్కు 3 సార్ అదే మేల్ ఎక్కడ ఇచ్చారు అంటే రిక్వెస్టర్ మెయిల్ ఇది ఓన్లీ ఫిమేల్ సార్ సపరేట్ జనరల్ ఇది జనరల్ సార్ ఇది కాదు మీరే అందరూ మాట్లాడి చెప్పండి పంచాయతీ చేయడానికి రాలేదు కదా సార్ డ్రైవర్ సార్ ఇప్పుడు దీని ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మెరిట్ లిస్ట్ తయారు చేసుకొని అంటే జూనియర్ అసిస్టెంట్ ముందు ఏముంది ఇప్పుడు డిస్కషన్ అవుతుంది ఇక్కడ నోటిఫికేషన్ నో ప్రాబ్లం కరెక్ట్ చేయండి ఎస్టీ సో ఆన్ మెయిల్ ఫిమేల్ అరేంజ్మెంట్ చెప్పాను మెంబర్ వాళ్ళు చెప్పాలి మీ అందరు కూడా చూసారా చూడలేదా చూసారా చూడలేదా సో ఒకటి ఎస్టీ ఎస్సీలో ఉంది మేల్ ఫిమేల్ నా 715 అప్లికేషన్స్ ఉన్నాయి మెరిట్ లిస్ట్ తయారు చేశామా చేస్తున్నాం సార్ చేస్తున్నాం చేసేసాం సార్ మెరిట్ లిస్ట్ హార్డ్ కాపీస్ వచ్చింది 8000 సార్ కాదు మీరు ఏ విధంగా తీసుకుంటున్నా నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి మనం ఏం చెప్పామంటే సార్ ఆన్లైన్లో అప్లై చేస్తూ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలనేది కరెక్ట్ అప్లికేషన్ ఆన్లైన్ తీసుకోండి మరి హార్డ్ మరి ఆఫ్లైన్ ఏముండదు అలాగే సార్ ఆన్లైన్లో ఏ ఇండివిజువల్ అయితే అప్లై చేసింది వాళ్ళు హార్డ్ కాపీ ఇవ్వాలి వాళ్ళు హార్డ్ కాపీ సబ్ జనరల్గా డిఎస్సీలు ఏం చేస్తారు డిఓ గారు జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్లో ఆన్లైన్ చేస్తారు వాళ్ళు ఆఫ్లైన్ చేసాం సార్ ఆన్లైన్ కాదా ఆఫ్లైన్ చేసి వాళ్ళు అన్ని ఆన్లైన్ అప్లికేషన్ ఉందా ఆఫ్లైన్ ఇక్కడ ఆన్లైన్ పెట్టుకున్నా ఆన్లైన్ పెట్టుకున్నాం ఆ డేట్ లోపు ఈ నెంబర్ ఆన్లైన్ వాళ్ళ దగ్గర అవును సార్ 715 ఎస్ సార్ సో 715కి మీరు మెరిట్ లిస్ట్ తయారు చేయాలి సార్ ఏంటి ఇష్యూ ఏంటి సార్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అన్నప్పుడు మెరిట్ పర్సెంటేజ్ కానీ ఇవన్నీ కొద్దిగా తప్పులుగానే ఎంటర్ చేశారు సార్ చెక్ చేసినాము మేము ఆన్లైన్లో దాన్ని మనం ఏం మాడిఫై ఎడిషన్స్ చేయలేము సార్ దానికోసం హార్డ్ కాపీస్ ఉన్నప్పుడు ఈ కన్సర్న్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి డిగ్రీ క్రిటీరియా క్వాలిఫికేషన్ సార్ డిగ్రీ క్రిటీరియా క్వాలిఫికేషన్ కాబట్టి మన ప్రిన్సిపల్ గారికి మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ 1:3 సార్ 1:3 అని అన్నాం సార్ మొన్న 1:3 ప్రకారంగా మనం తీసుకొని ఈ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారికి జూనియర్ సర్టిఫికెట్ అండ్ మెరిట్ 1:3 ఒకటే మూడే కదా అంటే ఒక ఒక
పోస్ట్ కు మూడు సార్ 715 ముందు ఒకసారి 15 చేశారు కదా సరే సార్ అందు 1 into 5 తీసుకోండి ఏ ప్రాబ్లం ఉంది ఒకటే కదా 5 తీసుకోండి సార్ ఐదులో 1 2 3 చూసుకోండి ఫస్ట్ బీపీలు వండి ఓకే సార్ సర్టిఫై చేయండి చూసుకోండి అన్ని సాటిస్ఫాక్టరీ ఉంది సార్ ప్రొవిజనల్ ఆర్డర్ ఇస్తాము సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బై ద యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ డిగ్రీ ఉందో ఆ డిగ్రీ కన్ఫర్మ్ చేయించుకోండి అలాగే సార్ రాసి సార్ ఏదైనా ఫేక్ ఉంటే కండిషన్లో ఇస్తాం తీసేస్తాం నెక్స్ట్ వస్తుంది సార్ యూనివర్సిటీకి అందరూ వస్తారు కదా వదలరు అవును సార్ సో ఫస్ట్ కంటెంట్ ఆటోమేటిక్లీ దే విల్ కమ్ అండ్ గెట్ ద పోస్టింగ్ ఆర్డర్ పబ్లికేషన్ చేస్తే ఆ లిస్ట్ లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నా మార్కులు ఎలా ఉన్నాయి ఇలా తప్పు పడింది అని అంటే ఏదైనా ఇస్తే అది అప్పుడు మళ్ళీ సాధుష్టి తీసుకొచ్చి అప్రూవల్ తీసుకొని అది కరెక్ట్ చేద్దాం అది అది ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే మనం వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మళ్ళీ పిలుచుకుంటాం పిలుచుకున్న తర్వాత అప్పుడు 1:3 1:5 రేషియోలు పిలుచుకొని అప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం క్రైటీరియా తీసుకొని లిస్ట్ తయారు చేసుకుంటాం సార్ అది జరగాల్సింది ఇంకా దీంట్లో మీకు ఇచ్చిన తర్వాత దెన్ వి విల్ రైట్ టు ద కన్సర్న్ ఇన్స్టిట్యూషన్ ఫర్ జెన్యున్నెస్ ఓకే అది ఒకవేళ ఫేక్ అని అప్పుడు వస్తే అప్పుడు మనం ఎప్పుడు చేస్తారు మెటీరియల్ అంతా మా దగ్గర ఉంది సార్ హ్యాండిల్ చేస్తాం విత్ ఇన్ 4 డేస్ లోపల చేసేస్తాం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో మెరిట్ ఉంది సార్ అది ఎంతమంది క్యాండిడేట్స్ అంటే ఫస్ట్ 2 టాప్ లోయెస్ట్ ఉంది అది మీ దగ్గర కూడా ఒకసారి చూపించేసి అది తీసేస్తుంది అది తొందరగా చేసేస్తారు ఇందులో ఇందులో ఏం చేయాలి తర్వాత లేదు ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్ లేటెస్ట్ 7th క్లాస్ మాత్రం హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటున్నారు సార్ అప్పట్లో ఈ కామన్ ఏరియా లెసన్స్ ఉన్నప్పుడు రకం రేటు కూడా ఉంది చాలా రకం రేటు మళ్ళీ చెప్పండి 2007 కంటే ముందు కామన్ ఎగ్జామినేషన్ 7th క్లాస్లో ఉంది సార్ కామన్ ఎగ్జామ్ ఎందుకు పబ్లిక్ కామన్ ఎగ్జామినేషన్ ఉండే సార్ ఉండే అవును సార్ తర్వాత తీసేసారు సార్ ఇప్పుడు అప్పట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్ అప్పుడు ఉన్న అప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రైవేట్ స్కూల్స్ స్కూళ్ళలో చాలా హెవీగా మార్క్స్ తెచ్చుకుంటున్నారు సార్ తెచ్చుకుంటున్నారంటే అంటే మార్క్స్ మెన్షన్ అబ్జర్వ్ చేసా చూసాం సార్ మార్కులు ఎక్కువ ఉన్నాయి సార్ ఉన్నారు ఇప్పుడు కొత్తగా కాదు కదా అప్పుడే ఇచ్చినట్టు కదా వాళ్ళ రికార్డ్ అన్ని ఆ ఇయర్ ఇచ్చినట్టు ఉండాలి కదా స్కూల్ రికార్డులో పరీక్ష తీసేసిన కాడ నుంచి వాళ్ళే పరీక్ష పెట్టుకోవాలి వాళ్ళే మార్కులు ఇస్తూ ఉంటారు ఇప్పుడు లేకపోవడం అదే చెప్తా ఉంది కదా 15 నెలలకు అదే చేసుకుంటారు సార్ వాళ్ళు ఫుల్ మార్క్స్ చేసుకుంటారు సార్ పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నప్పుడు పేపర్లు వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి తక్కువ మార్కులు వచ్చేసారు ఓకే సో నా ఏంటి ఏం చేయాలి వాట్ ఈస్ ద సజెషన్ సో ఏంటి ఓకే అర్థమైంది వీ కెన్నాట్ డిస్క్రిమినేట్ కదా అప్పుడు తక్కువ ఇప్పుడు ఎక్కువ వాళ్ళకి మీకు రాదు వాళ్ళు వీ కెన్నాట్ ఇప్పుడు 7th ఉన్న మార్క్ డిస్ప్లే చేస్తారు అంతే కదా
చేయండి. సెవెంత్ లో ఎవరికి ఎక్కువ ఉందో లేదా సెవెంత్ లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో అది ఇది కూడా లిస్టులే కావాలి. వాచ్మెన్ వాచ్మెన్ కూడా అట్లాగే చేయాలి. ఈ కుక్కు పోస్ట్ ఐదు మనం క్లారిఫికేషన్ రాసాం సార్ ఇంకా మనకు రాలేదు అది అలాగే ఏముంది.